Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Achanna akkadike parimitama Telugudesam party rashtra adhyakshudu Atchannaidu ayana tana sonda jilla Srikakulamlo tappa ekkada paryatinchaleni paristhiti rashtra vyaptanga mini mahanadulanu jaruputhunaru kani andulo Atchannaiduku matram sthanam ledu jatiya adhyakshudiga unna Chandrababu hadaravutunnaru kada ika rashtra adhyakshudu enduku ani anumanam ravochu కానీ జిల్లాల పర్యటనలకు అచ్చెన్నాయుడును దూరంగా ఉంచుతున్నారన్న టాక్ నడుస్తోంది. అచ్చెన్నాయుడు అప్పుడు ఈఎస్ఐ స్కామ్లో అరెస్టు కాకపోతే అధ్యక్షుడు అయ్యేవారు కాదన్నది పార్టీలోనే అందరూ అంగీకరించే విషయం. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించి అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కళా వెంకట్రావును తప్పించి అచ్చెన్నాయుడికి ఇచ్చారు. నిజానికి లోకేష్కు ఆ పదవిని అచ్చెన్నాయుడికి ఇవ్వడం ఇష్టం లేదు. బీదా రవిచంద్ర పేరు లోకేష్ సూచించిన కేసుల్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును టీడీపీ అధ్యక్షుడిని చేస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందని చంద్రబాబు భావించారు. అయితే అచ్చెన్నాయుడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ఆయనను పార్టీ అధినేత పూర్తిగా పక్కన పెట్టారు. చంద్రబాబు మినీ మహానాడుకు హాజరవుతున్నారు. పోనీ అక్కడ అచ్చెన్నాయుడుకు అవకాశం ఇవ్వలేదనుకుందాం, కానీ నియోజకవర్గాల సమీక్షల్లోనైనా అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అన్న చర్చ జరుగుతోంది. మినీ మహానాడుల పేరుతో జిల్లాలకు వెళుతున్న చంద్రబాబు అక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. నో డౌట్, చంద్రబాబు డెసిషన్ ఫైనల్. ఆయన సమీక్ష చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి నియోజకవర్గ వేదికలపై చోటు కల్పించకపోవడంపై పార్టీలోనే చర్చ జరుగుతుంది. అచ్చెన్నను ఒక జిల్లాకు పరిమితం చేయడం మినహా మరేదీ చేయడం లేదు. మొన్న మోదీ సభకు భీమవరం పంపినా అది చంద్రబాబుకు ఆహ్వానం లేకనే. అందుకే అచ్చెన్నాయుడు పార్టీ అధినాయకత్వంపై ఒకంత ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కానీ వేరే దారి లేదు. కళా వెంకట్రావు మాదిరి సర్దుకుపోతేనే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. మొత్తం మీద అచ్చెన్నను పార్టీ అవమానిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.